సూపర్ హిట్ పాటలు చూసాము కానీ మీకు సినిమా మీద ఉన్న ప్యాషను ముఖ్యంగా ప్రేమ మాత్రం చాలా బాగా కంగ్రాచులేషన్స్ హలో అండి గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన మీడియా పెద్దలందరికీ అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా స్పెషల్ మూమెంట్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఫిల్మ్ రిలీజ్ అయ్యి తనకి ఇలా సక్సెస్ మీట్ జరుపుకుని ఇలా షీల్డ్స్ అన్నది చాలా రేయర్గా అవుతుంది అండ్ అది నా డెబ్యూ ఫిల్మ్కి అవ్వడం ఐ ఫీల్ ఐఎమ్ సో లక్కీ అండ్ సో బ్లెస్డ్ థ్యాంక్ యూ ఫస్ట్ నుంచి నేను అందరికీ చెప్పుకుంటూ వచ్చానండి నేను స్టార్టింగ్లో నా ప్రతి టెక్నీషియన్కి నా సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి డ్రైవర్స్ దగ్గర నుంచి అందరికీ ప్రతి ఒక్కళ్ళు వీడియో పేరు పేరున తీసి పోస్ట్ చేశానండి ఆన్లైన్లో సో ప్రతి ఒక్కరికి నేను ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చాను బట్ స్టిల్ నేను కొంచెం మంది స్పెషల్ పీపుల్కి థ్యాంక్ యూ చెప్పాలి మీ అందరూ జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ఉంటే నేను థ్యాంక్ యూ చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు మెయిన్గా ఈ సినిమాని ఇంత షార్ట్ పీరియడ్లో తీసామని అందరు బాగా మెచ్చుకుంటున్నారు బట్ అది మెచ్చుకోవడానికి మెయిన్ రీజన్ అంటారు కదండి మనకి టీం ఉంటే ఏదైనా సాధించవచ్చండి సో నా టీం అండి సో ఐ వాంట్ టు మీరేమనుకోకపోతే వాళ్ళందరినీ ఒక్కసారి స్టేజ్ మీద పిలుస్తాను మీ అందరు కూడా వాళ్ళందరినీ చూస్తే బాగుంటుంది సో స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కో డైరెక్టర్ విజయ్ గారు సార్ కొంచెం స్పీడ్గా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు మీ ఉంటే ఫట్ ఫట్ మన పిలుస్తాను ప్లీజ్ కో డైరెక్టర్ విజయ్ గారండి నేను చాలా మూవీస్ వర్క్ చేసినప్పుడు ఆ ఫిలిమ్స్ అన్నిటికీ కో డైరెక్టర్గా విజయ్ గారే చేసేవారు సో ఈయన నేను సినిమా చేసిన రోజు అందరు కో డైరెక్టర్ కో డైరెక్టర్ నుంచి ఫిల్టర్ చేసి చూస్తే టాప్ వన్ ర్యాంకులో ఉన్నారండి ఈయన సో ఈయన్నే పెట్టుకోవాలనుకున్నాను ఈయన ఉండడం వల్లే మేము ఇంత స్పీడ్గా చేయగలిగామండి సో ప్లీజ్ నా కోసం ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ అండి ప్లీజ్ అదేవిధంగా మాకు బాలాజీ గారు అంటే మీరు చూస్తున్నారు మేము డే వన్ ఒక సెటప్ చేస్తున్నాము బట్ డే ఫోరో డే ఫైవ్ చేయాల్సిన సెటప్ ఆల్రెడీ రెడీగా ఉందంటే దానికి కారణం బాలాజీ గారండి ఆర్ట్ సైడ్ అంతా దగ్గరుండి కేర్ తీసుకొని బాగా హ్యాండిల్ చేశారు సార్ కొంచెం టైం తీసుకుంటాను సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అండ్ నెక్స్ట్ మన సత్యం సత్యం గారు కోఆర్డినేటరు వచ్చారు లేదా అండ్ ఏమండి నా టీం అందరిని సత్యం బాబు గారు ఓకే ఏమండి నా టీం అందరు ఇంట్రడ్యూస్ చేస్తాను బట్ టీం అందరు అయిన తర్వాత నేను నాకు ఒక క్రికెట్ టీమ్లా సెట్ చేసుకున్న తర్వాత నాకు సార్ ఒక ఇద్దరు వాల్యుబుల్ పవర్ ప్లేయర్స్ అంటారు కదండి అలా ఇద్దరిని పంపించారండి అదే సత్యంబాబు గారు అండ్ రమయ్య రాజు గారు రమయ్య రాజు గారు పోస్ట్ ప్రొడక్షన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు అండ్ సత్యం గారు అందరు డేట్స్ కోఆర్డినేషన్ చాలా చాలా బాగా చేశారండి మీ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఈరోజు అంత స్మూత్గా ఫిలిం చేయగలిగాము సో థ్యాంక్స్ టు సత్యంబాబు గారు అండ్ రమయ్య రాజు గారు వాళ్ళు రాలేపోయారండి అండ్ శశి శశి అండి మన అమలపురం సో ఈ డైలాగ్స్ కానీ ఇవన్నీ ఇంత బాగున్నాయి ఇంత బాగా ఇట్లని యాజ్ నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు ఒకాబులరీ అంత నీట్గా రావడానికి అడిక్షన్ అన్ని నీట్గా ఉండడానికి శశి అండి నేను కాంప్రమైజ్ అయినా వచ్చి కుదరదు మాస్టర్ ఇది చేయాలండి ఇది బాగాలేదండి అని చెప్పేవాడు సో థ్యాంక్ యూ శశి థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ మళ్ళీ మళ్ళీ దగ్గరుండి డబ్బింగ్స్ ఇవన్నీ బాగా చూసుకుని అన్ని డైలాగ్స్ అవన్నీ దగ్గరుండి అందరితో కోఆర్డినేట్ చేయించినందుకు థ్యాంక్ యూ మళ్ళీ రవి రవి అండి మా సెట్స్ సెటప్స్ ఇవన్నీ దగ్గరుండి రవి కూడా బాగా హ్యాండిల్ చేశాడు రవి కూడా నేను వేరే ఫిలిం చేస్తుంటే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ సో బాగా వర్క్ చేస్తున్నాడని నా ఫిలిం చేసినప్పుడు నేను పిక్ చేసుకుందాం అని పిక్ చేసుకుంది రవినండి నెక్స్ట్ అనిల్ అనిల్ ఆన్లైన్ ఎడిటర్ అండి సో నా ఫిలింకి తను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యాడు థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్ యూ అండ్ సంతోష్ సంతోష్ టీంలో జాయిన్ అయ్యాడండి చాలా బాగా హార్డ్ వర్క్ చేశాడు సంతోష్ ప్రణవ్ ప్రణవ్ యుఎస్లో కోర్స్ చేసి వచ్చాడండి మన ఫిలింలో జస్ట్ జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకోవడానికి వచ్చాడు సో థ్యాంక్ యూ సో మచ్ ప్రణవ్ జాన్వి జాన్వి కాస్ట్యూమ్స్ అందరూ కంటిన్యూటీలు ఎందుకంటే మేము ఏది ఎక్కడ చేస్తున్నామో చాలా హెక్టిక్గా చేయడం వల్ల ఆ కంటిన్యూటీ కాస్ట్యూమ్స్ కానీ అందరూ ఆర్టిస్ట్లని స్మూత్గా చూసుకోవడంలో జాన్వి ఏ మేజర్ రోల్ అండి సో నేను కొరియోగ్రాఫర్గా చేస్తున్నప్పుడు నాకు అసిస్టెంట్ ఉంటాడు కదండి ఆ అసిస్టెంట్ సరే నేను డైరెక్టర్ అయినప్పుడు తనని డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తెచ్చుకున్నాను దట్ ఈస్ సాగర్ అండి మీరు సాంగ్లో చూస్తుంటారు అందరు హెయిర్ బ్యూటిఫుల్గా ఫ్లో అవుతుంటుంది దానికి బ్లో హెయిర్ అన్నీ బాగా కొట్టి చాలా బాగా చేశాడండి థ్యాంక్ యూ సాగర్ సో ఇది నా టీం అండి వీళ్ళు లేకపోతే ఈరోజు సినిమా ఇంత స్పీడ్ కావదండి సో ప్లీజ్ అందరు ఒక్కసారి వీళ్ళందరు క్లాప్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఇది టీమ్ అండి సో వీళ్ళందరినీ ఫస్ట్ నుంచి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు రైట్ మూమెంట్ దొరకలేదు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడానికి బట్ దీన్ని మించిన రైట్ మూమెంట్ ఉండదని సక్సెస్ మీట్లో ఇంట్రొడ్యూస్ చేశాను సో వీళ్ళల్లో రేపటి రోజు చాలామంది పెద్ద డైరెక్టర్లు అవుతారు సో వాళ్ళు అవ్వాలి అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండ్ ఈ సినిమాలో పనిచేసిన చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారండి వాళ్ళు ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చేశారు మీ టైమింగ్ తెలుసు కదా అందరికీ అండ్ శ్వేత గారు థ్యాంక్ యూ మధుగారు థ్యాంక్ యూ మధుగారు థ్యాంక్ యూ విజయ గారు మన రవి గారు థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండ్ షబీర్ అని చెప్పి ఒక మంచి ఆర్టిస్ట్ అండి మన సినిమాలో దాస్ క్యారెక్టర్ చేశాడు టెర్రిఫిక్ పర్ఫార్మర్ సో తను చాలా చాలా బాగా పర్ఫామ్ చేశాడు తను రాలేపోయాడు సో తను సార్ నాకు సార్ మీకు స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అని షబీర్ కన్వే చేయమన్నాడు సార్ సో షబీర్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇలా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు రావు రమేష్ గారు నాజర్ గారు వీళ్ళందరినీ ఫస్ట్ ఫిలింకే నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ అడిగిన ఆర్టిస్టులు అందరినీ ఇచ్చారు సార్ వాళ్ళందరిని ఇవ్వడం వల్ల ఈరోజు సినిమా ఎంత లావిష్గా ఎంత బ్యూటిఫుల్గా ఎంత సక్సెస్ఫుల్గా ఉంది సార్ సో చిట్టూరు శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఏ ఒక్కరోజు ఏంటి లేట్ అవుతుంది లేకపోతే ఈ షార్ట్ ఎందుకు డిలే అవుతుంది రేపు ఎందుకు షూట్ అయ్యింది నైట్ ఎందుకు ఎక్స్టెండ్ అవుతుందని ఒక్క రోజు కూడా అడగలేదు సార్ థ్యాంక్ యూ సార్ మీ నమ్మకానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈ సినిమాలో డెబ్యూ ఫిలింలో ఖేరవాణి గారు సార్ అంటే మీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే సార్ మీ మీరు మిమ్మల్ని దగ్గర నుంచి ఉంటే కానీ మీ ఏమంటారు సార్ మీ స్పెషాలిటీ లేకపోతే మీరు ఎంత ఒక డెబ్యూటెంట్నో లేకపోతే ఒక డైరెక్టర్నో లేకపోతే పక్క వాళ్ళని ఎంత ప్రేమిస్తారనేది దగ్గర నుంచి గమనిస్తే కానీ జనాలకు అవుతుంది సార్ సార్ మీరు సూపర్ సార్ మీ హార్ట్ సూపర్ సార్ ఎందుకంటే ఎంత సంక్రాంతికి ఇన్ని ఫిలిమ్స్ వస్తుంటే వాళ్ళందరికీ విష్ చేయాలని చెప్పి మీ థాట్ సార్ తనకి హ్యాట్స్ ఆఫ్ సార్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఆ రోజు ఏ రోజైతే ఆ సాంగ్ రికార్డ్ చేసి నాకు మన ఎడిటర్ చోటా గారికి పం వినిపించారో సార్ దానికి వెంటనే నాగార్జున గారు ఓకే చేసి ఆ సాంగ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో సార్ మొత్తం అట్మాస్ఫియర్ అంతా చాలా పాజిటివ్గా అయింది సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ చంద్రబోస్ గారు మీరు ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్ ఒకటి కాదు సార్ ఫోర్ బ్యూటిఫుల్ సాంగ్స్ రాశారు సార్ సార్ మీతో జర్నీ ఎప్పటిలాగే కంటిన్యూ అవ్వాలి అండ్ మీ నుంచి చాలా నేర్చుకోవడం దొరుకుతుంది సార్ మీ లిరిక్స్లోనే చాలా మీనింగ్ ఉంటుంది అది నెక్స్ట్ జనరేషన్కి ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ఫుల్ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ సినిమాకి ముందు సినిమా తర్వాత సో సినిమాకి ముందు నాకు నా ప్రీ ప్రొడక్షన్ టైంలో నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి సినిమా మేకింగ్ టైంలో నాకు దగ్గరుండి శివన్న నువ్వు సినిమాటోగ్రఫర్గా ఒక డెబ్యూడెంట్కి ఎంత హెల్ప్ అన్నది నేను చెప్పగలను ఎందుకంటే నీ ఎక్స్పీరియన్స్ లేకపోతే నువ్వు తీసుకునే విధానం నువ్వు ఒక డైరెక్టర్ కొత్త కదా దాని చెప్పి అలా కాకుండా నువ్వు ఇచ్చిన హెల్ప్ ఎప్పటికి మర్చిపోలేనా థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ఈ సినిమాని మేమేవో తీసి తీసుకెళ్ళి అలా ఒక ఆయన చేతిలో పెట్టామండి దట్ ఈస్ ఛోటా గారు చోటా కే ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా ఎడిట్ చేశారు అండ్ కొత్త కొత్త కొన్ని కొన్ని షార్ట్స్ మీరు అటు ఇటు చేంజ్ చేయడం వల్ల సినిమా ఒక కలర్ టోన్ మానేదిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం లెంగ్త్ ఏమనుకోవద్దండి ప్లీజ్ అండ్ నా డాన్స్ మాస్టర్స్ అండి నేను కొరియోగ్రాఫర్నే ఎప్పుడు ఇలాంటి సక్సెస్ మీట్లో లేకపోతే ఎప్పుడు అయినా కొరియోగ్రాఫర్స్కి వాళ్ళకి ఆ నేమ్ ఎవరండి క్రెడిట్ ఎందుకో రాదు సో నేను షూర్గా అనుకున్నాను నేను చేయబోయే సినిమా పోస్టర్లో కొరియోగ్రాఫర్ పేర్లు ఉండాలని సో మీరు చూడండి ప్రతి పోస్టర్లో కొరియోగ్రాఫర్ పేర్లు ఉంటాయండి అట్ ద సేమ్ టైం ఫైట్ మాస్టర్ పేరు కూడా ఉంటాయండి సో నాకు నాకు బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చిన మా దినేష్ మాస్టర్ ప్రజెంట్ ఆయన చెన్నైలో ఉన్నారు సార్ థ్యాంక్ యూ దినేష్ మాస్టర్ ఫర్ అ బ్యూటిఫుల్ నా రంగ టైటిల్ సాంగ్ అదేవిధంగా పొలాకి విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ అప్కమింగ్ మాస్టర్ అండి మీరు కొన్ని ఇయర్స్లో ఈ పేరు సెన్సేషన్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ పొలాకి విజయ్ మాస్టర్ అండ్ మ్యాగీ అండి నా ఫ్రెండ్ నాతో పాటు కొలీగు తను ఈ సినిమా కొరియోగ్రాఫర్ చేయాలనుకున్నాను అండ్ తను కూడా కొరియోగ్రాఫర్ అయ్యాడు ఈ సినిమాకి సో థ్యాంక్ యూ సో మచ్ మ్యాగీ ఇఫ్ యు వాచింగ్ అన్ ద టీవీ అండ్ ఫైట్ మాస్టర్స్ అండి రామ్ మాస్టర్ మీ ఎక్స్పీరియన్స్ మీరు ఇచ్చిన క్లైమాక్స్ ఫై ఫైట్ అసలు వేరే లెవెల్లో ఉంది అదేవిధంగా వెంకట్ మాస్టర్ మీరు ఇచ్చిన ఫస్ట్ ఫైట్ సూపర్ అండి ఒక స్టైలిష్ మేకింగ్ చేయగలిగాం తన వల్ల అండ్ పృథ్వీ మాస్టర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన థియేటర్ ఫైట్ కానీ మీరు చేసిన ఇంటర్వెల్ ఫైట్ కానీ బ్యూటిఫుల్ అండి స్పెషల్లీ నరేష్ గారు అలా గాల్లో ఇలా కొడతారు సెన్సేషన్ అది థ్యాంక్ యూ సో మచ్ థియేటర్లో అవన్నీ చూస్తుంటే నేను సినిమా చేసిన డైరెక్టర్ నేనై కూడా లెగసీ క్లాప్స్ కుట్టాను విజిల్ వేసే మూడ్లోకి తీసుకెళ్ళారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ మాస్టర్ పృథ్వీ మాస్టర్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి పేరు పేరు మారి అండ్ ఈ సినిమాకి చాలా దగ్గరుండి ఈ మాకన్నీ హెల్ప్ చేసిన మేనేజర్స్ కిరణ్ గారు రమణ గారు శ్రవణ్ గారు అండ్ సర్వేశ్వరరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ అండ్ లైన్ ప్రొడ్యూసర్ మా లైన్ ప్రొడ్యూసర్ కానీ మేము తనకు ఒక చిన్న ట్యాగ్ యాడ్ చేసామండి మా బ్యూటిఫుల్ లైన్ ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ వసుంధరా థ్యాంక్ యూ సో మచ్ సో మ్యాక్సిమమ్ అండ్ మా స్టిల్స్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు పనిచేసిన నాగరకు వచ్చిన సౌండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్స్ అండి అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సత్యన గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ నేను ఒక డెబ్యూటెంట్గా నేను ఎంత హార్డ్ వర్క్ చేయాలో చేశాను బట్ ఇది నా మూమెంట్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్ యూ టు వన్ సో ప్లీజ్ కొంచెం మీరందరూ అందరూ ఒక టూ త్రీ మినిట్స్ పేషెంట్గా ఉంటే నేను ఫినిష్ చేసేస్తానండి సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ రాజ్ తరుణ్ ఐ కాల్ ఎమ్ డాలింగ్ అండి ఈ సినిమా నేను చేస్తున్నాన వెంటనే వెంటనే తను ఓకే చేసి ఈ సినిమాలో జాయిన్ అయినందుకు రాజ్ తరుణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ తను రాజమండ్రిలో షూట్ చేయడం వల్ల రాలేపోయారు బట్ తను కూడా తన మెసేజ్ కన్వే చేశారండి అండ్ నరేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ సార్ మీరు మిమ్మల్ని డైరెక్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చినందుకు నేను వెరీ వెరీ లక్కీ సార్ ఎందుకంటే మేమన్నా ఏదన్నా కంటిన్యూటీ మిస్ అవ్వచ్చేమో సార్ మీరు మాత్రం కంటిన్యూటీ మిస్ అవ్వరు సార్ అండ్ మీరు ఇచ్చే ఎమోషన్ సీన్స్ కానీ కామెడీ కానీ ఎవ్రీ వన్ ఆర్ లవింగ్ ఇట్ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అదేవిధంగా రుక్షర్ దిలాన్ తను కూడా రాలేపోయిందండి థ్యాంక్ యూ రుక్షర్ ఫర్ డూయింగ్ అ టెరిఫిక్ జాబ్ అండ్ మిర్నా అండి మిర్నా కూడా తను కూడా రాలేపోయింది తను షూట్లో ఉండడం వల్ల సో థ్యాంక్ యూ మిర్నా యోడన్ అ గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిర్నా అండ్ ఆశిక ఆశిక నేను ఇన్నాళ్ళు తను మీ అందరూ వాల్పేపర్ మొబైల్ వాల్పేపర్ అయిపోద్దునానండి అది సినిమా మీరు చూసే వరకు బట్ ఇప్పుడు చెప్తున్నాను కదండి తను తన నేమ్ రేపు సెన్సేషన్ ఫ్యూ మంత్స్లో ఆర్ ఇయర్స్లో తన నేమ్ మీరు ఎక్కడ పడితే అక్కడ వింటనే ఉంటారండి అండ్ వెరీ వెరీ గుడ్ పెర్ఫార్మర్ వెరీ గుడ్ డాన్సర్ వీటన్నిటిని మించి వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అండి అండ్ చాలా డెడికేటెడ్ చాలా డిసిప్లిన్ సో ఎవరన్నా హీరోయిన్ కావాలంటే బెస్ట్ ఆప్షన్ ఇస్ ఆషిక నా నా వర్డ్స్ తీసుకోండి మీకు ఏమన్నా తను ప్రాబ్లం చేస్తే షూట్లో నాకు ఫోన్ చేయండి తను చేయదు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సో ఆర్ అ గ్రేట్ పర్ఫార్మర్ అండ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ వరాలు అండ్ వరాల్కి ఒక లైఫ్ పోసి స్పెషల్లీ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీ ఇంట్రడక్షన్ షాట్ పంపిస్తున్నారు లైట్స్ది సో అందరికీ అది ఫేవరెట్ షాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పోట్రయింగ్ వరాలు సో 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 వెల్ థ్యాంక్ యూ అండ్ నాకు మా పోస్టర్స్కి అన్నిటికి హెల్ప్ చేసిన ధనియల్ గారు అండ్ సుధీర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఎంత బాగుంది అన్నదానికి మెయిన్ రీజన్

బాను మీ అందరికీ థ్యాంక్ యూ వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా థ్యాంక్ యూ అండి మీ కిడ్స్ని మార్నింగ్ మార్నింగ్ తీసుకొచ్చి మాతో పాటు ట్రావెల్ అయ్యి ఇవన్నీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇదండి నా థ్యాంక్స్ అండ్ నేను ఆల్రెడీ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఇదిలా జరుపుకుంటున్నాను ఇది డ్రీమ్ కాదు ఇది నిజమే నాలాగా మీ అందరు కూడా డ్రీమ్ కనచ్చు ఇవి ఇవన్నీ అవ్వాలంటే ఆల్ యూ నీడ్ ఇస్ వన్ హ్యాండ్ ఇన్ మై లైఫ్ దట్ హ్యాండ్ ఇస్ నాగార్జున గారు సార్ అలా జస్ట్ ఒక హ్యాండ్ ఇచ్చారు సార్ ఆ హ్యాండ్తో ఇలా పుల్ చేశారు సార్ మీరు ఇచ్చిన ఫోర్స్కి నేను ఈరోజు ఇలా స్టేజ్ మీద జంప్ చేశాను సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా నేను మీకు మీ గురించి మాట్లాడితే నేను ఎమోషన్ అయిపోతాను సార్ మీరంటే నాకు అంత ఇష్టం సార్ అంత రెస్పెక్ట్ సార్ నాలా చాలామంది డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తారు నమ్మని నా మాట ఒక డెబ్యూడెంట్కి నాకు సార్ లాంటి హీరో దొరకడం నిజంగా అదృష్టం అండి ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్తో మనల్ని గైడ్ చేస్తారు తన వల్ల మీరు ఎక్కడ రాంగ్ వే వెళ్లకుండా స్ట్రేట్ పాత్లో వెళ్ళేలాగా సార్ మీ నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నాను సార్ ఈ బ్యాగేజ్ అంతా తీసుకెళ్లి నేను ఏ ఫిలింలో పెట్టుకున్నా మై ఫిలిం విల్ బి అ డీసెంట్ ఫిలిం సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నాకు సార్తో బెస్ట్ పార్ట్ ఏంటంటే సినిమా అయిపోయిన తర్వాత వదిలేరండి సినిమా అయిపోయిన తర్వాత కూడా సార్తో పాటు జర్నీ కంటిన్యూ అవుతుంది సార్ జస్ట్ ఒక మాట అన్నారు విజయ్ ఎనీ టైమ్ యూ నీడ్ ఎనీథింగ్ జస్ట్ కాల్ మీ అని అన్నారు ఇట్స్ అ బిగ్ 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 థింగ్ సార్ అంటే యు ఆర్ దేర్ అన్నది చెప్పి ఇచ్చిన భరోసా ఇంకా కాన్ఫిడెంట్గా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది సార్ అండ్ శివన్న టీమ్ మన జమ్మ పవన్ థ్యాంక్ యూ సో మచ్ మీరు బ్యూటిఫుల్గా కెమెరా సైడ్ నుంచి సపోర్ట్ చేశారు మీకు వెరీ వెరీ థ్యాంక్స్ అదేవిధంగా ఎడిటర్ గారి తరపు నుంచి సోము దినేష్ థ్యాంక్ యూ సో మచ్ సో ప్రతి ఒక్కరిని కవర్ చేశాను అనుకుంటున్నానండి ఎవరినన్నా మిస్ అవుతే అండ్ మా సినిమాని మీ వరకు తీసుకెళ్ళి లేదు మాకెంత హెల్ప్ చేసి నన్ను కూడా డైరెక్టర్గా ఇంత బాగా ప్రమోట్ చేస్తున్నా మా అన్న వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ నిర్జాకోన గారు శ్రీలక్ష్మి గారు శ్రీను అండ్ మా కాస్ట్యూమ్ చీఫ్ అపారో థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మా మేకప్ చీఫ్ అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరికీ వీళ్ళందరూ ఈ సినిమాని ఇంత హిట్ చేయడానికి చేశారు వీళ్ళందరూ నా వెనుక్కున్నారు కాబట్టి నన్ను ముందుకు పుష్ చేశారు కాబట్టి ఈ ఫిలిం ఈరోజు ఇంత బాగుందండి ఇంత మంచి ఫిలింని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి మీడియా పెద్దలందరూ దీన్ని సపోర్ట్ చేసి ఒక డెబ్యూడెండ్ని ఇలా పుష్ చేసి ఎంత బాగా తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు వన్ అండి నేను ఎవరన్నా మిస్ అయితే నేను ప్లీజ్ ప్లీజ్ క్షమించండి మ్యాక్సిమం ఎంతవరకు సో అందరికీ మ్యాక్సిమం థ్యాంక్స్ చెప్పానండి ఇంకెవరన్నా మిస్ అయిపోతే నేను ఒకసారి మళ్ళీ వీడియో చూసుకొని స్పెషల్గా ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్తాను అండ్ అండ్ జీకే గారు థ్యాంక్ యూ సో మచ్ సత్యానంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ మీ ఇన్పుట్స్ మీరు చేసిన ఫిలింకి ఫిలిం చాలా బాగా డిజైన్ అయింది సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైటర్స్ ప్రసన్న కుమార్ గారికి థామస్ గారికి రాము కొప్పుల గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఎంకరేజ్ చేయండి న్యూ టాలెంట్ని అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ